అందరికీ నమస్కారం సేకరించే సేకరించకంతే ముందు జీడి తోటల్లో ఎలాంటి జాగ్రత్తలు చేపట్టాలి అనే అంశాలపై మనం ఈరోజు బంజారగుడి గ్రామంలో రైతులతో మనం కలిసి నేర్చుకోబోతున్నాం జీడిపిక్కుల సేకరణలో పిక్కులను సేకరించేటప్పుడు కొన్ని పద్ధతులను పాటించవలసిన అవసరం ఉంది లేకుంటే జీడిపిక్కుల నాణ్యత తగ్గిపోయే అవకాశం ఉంటుంది జీడి పిక్కు సేకరణలో జాగ్రత్త అవి ఏ విధంగా చెయ్యాలో చెప్పండి అయ్యా జీడి పిక్కల సేకరణకంతే ముందు అందరూ ఆ జీడి చెట్ల కింద ఎలాంటి కలుపు మొక్కలు లేకుండా శుభ్రం చేసుకోవాలి జీడి జీడిసెట్ల కింద ఉండే కలుపు మొక్కలను కానీ తుప్పులను కానీ డ్రాలను కానీ అలాగే అక్కడున్న వ్యర్థాలను తొలగించడం వలన పక్వానికి వచ్చిన పళ్ళు రాలినప్పుడు ఏ విధంగా పాడవు ఇంకా పిక్కల సేకరణ అనేది సులభంగా చేసుకోవచ్చు అలాగయ్యా అదేవిధంగా పళ్ళను సేకరించేటప్పుడు బాగా రాలిన పళ్ళను మాత్రమే ఏర్కోవాలి లేదా బాగా పక్వానికి వచ్చిన పళ్ళను మాత్రమే తెంపుకోవాలి అన్న చెట్టుపై ఉన్న పళ్ళను ఏరడం వల్ల ఏమైనా నష్టాలు ఉన్నాయా వాస్తవంగా మన గ్రామాల్లో రాలిన పళ్ళను ఏరడంతో పాటు కొన్ని సందర్భాల్లో రైతులు చెట్లకు ఉన్న పళ్ళను కూడా ఏరడానికి ప్రయత్నం చేస్తూ చెట్లను బాగా ఊపుతారు అప్పుడు పక్వానికి వచ్చిన పళ్ళతో పాటు ఇంకా పందని జీడికాయలు కానీ పిందెలు కానీ పూతలు కానీ కింద రాలిపోవడం జరుగుతుంది తద్వారా తక్కువ నాణ్యత గల జీడి పిక్కలను మనకి లభించడమే కాకుండా ఇంకా రావాల్సిన పిక్కలను కూడా పొందలేము అందుకే ఎవ్వరు కూడా పక్వానికి రాని పళ్ళను సేకరించవద్దు ఎప్పుడైనా జీడిపళ్ళను ఒకటి లేదా రెండు రోజుల వ్యవధిలో ఏరుకోవాలి ఎక్కువ సమయం సెట్ల కింద ఉంచరాదు ఒకవేళ ఉంచినట్లయితే బాగా ఎండ ఎడిమికి ఆ జీడిపళ్ళు అనేది కుళ్ళిపోయి జీడిపిక్కల నాణ్యత దెబ్బతీనే అవకాశం ఉంది ఈ విధంగా నాణ్యత తగ్గిన రంగు మారినా లేదా బూజు పట్టడం వలన జీడిపిక్కలు నాణ్యత తగ్గి ధరలు తక్కువగా వచ్చే అవకాశం ఉంది